అతనందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శుభవందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క జీజస్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నరదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మంచి దేవుడు దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు ఎంతో ఘనమైనవి గొప్పవై ఉన్నాయి అలాగే దేవుడు శాసనకర్తయి ఉన్నాడు ఒక శాసనం పుట్టాలన్నా ఒక శాసనం రాయబడాలన్నా దేవుని యొక్క చిత్తంలో మాత్రమే జరుగుతుందని మనం గమనించాలి ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది ప్రతి రాజ్యానికి కొన్ని చట్టాలు ఉంటాయి ఆ చట్టాల పరంగానే దేశంలో ఉన్న ప్రజలు క్షేమంగా ఉంటారు నేరాలు జరిగిన వాళ్ళని శిక్షించడానికి ఈ చట్టాలు ఉపయోగపడతాయి తప్పుడు పనులు చేయకుండా ఉండడానికి చట్టాలు ఉపయోగపడతాయి కొన్ని చట్టాలు కొందరికి సంతోషాన్ని కలిగిస్తే మరికొన్ని చట్టాలు కొందరికి బాధను కలిగిస్తూ ఉన్నాయి కొన్ని చట్టాల వలన ప్రజలు సంతోషంగా ఉంటున్నారు కొన్ని చట్టాల వలన ప్రజలు బాధలను అనుభవిస్తూ ఉన్నారు చట్టాలు దేశం యొక్క క్షేమం కొరకు రాష్ట్రం యొక్క క్షేమం కొరకు ప్రజల యొక్క క్షేమం కొరకు ఏర్పాటు చేయబడేటువంటివి అయితే ఏర్పాటు చేయబడిన చట్టాలను ఎవరైనా అతిక్రమిస్తే ఒకవేళ చట్టాలని వాళ్ళని ఇష్టంగా ఉపయోగించుకొని వాటితో ఏదైనా ఆట్లాడాలనుకుంటే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది వాళ్ళు తప్పకుండా శిక్షను అనుభవిస్తారు చట్ట ప్రకారమే దేనికైనా శిక్ష వేసేటువంటి అధికారం న్యాయస్థానానికి ఉంటుంది ఆ చట్టం ప్రకారమే దేనైనా వాళ్ళు చేస్తారు కాబట్టి మన దేవుడు శాసనకర్తయ్య ఉన్నాడు ఆయన శాసనాన్ని రాశాడు అంటే ఆ శాసనం నమ్మదగింది అది తప్పకుండా ఆయన నెరవేర్చేటువంటి వాడై ఉన్నాడు దేవుడు శాసనకర్త ఏ శాసనాలను మార్చగలడు ఆయన ఎవరి శాసనాలను మార్చగలడు అని అంటే దేవుని పిల్లలకు విరోధంగా తయారు చేయబడిన ఏ శాసనము నిలవదు ఆ శాసనాలన్నింటినీ మార్చడానికి ఆయన శాసనకర్త ఉన్నాడు దేవుని ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటువంటి ఏ చట్టాలు వచ్చినా ఆ చట్టాలను మార్చడానికి దేవుడు శక్తిగలవాడై ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు లోకంలో చాలా పరిస్థితులు లేదు ఒక పక్క యూట్యూబ్ల్లో తెలిసిన పాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క క్రైస్తవ మత బిల్లు కొరకైన విషయాలను తెలియజేస్తూ వాటి కొరకు ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారు అలా జరగకూడదు ఇలా జరగకూడదు అని ప్రభు నేను తెలియజేసేది ఏంటంటే అంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని విమోచించాడు కడిగాడు శుద్ధీకరణ చేశాడు ఆయన పిల్లలమని ఆయన స్వాధ్యం అని మనల్ని గుర్తిరిగాడు కాబట్టి మన విషయంలో ఆయన చిత్తం జరగడానికి మనం అప్పగించుకోగలిగితే మనము నిర్భయంగా బ్రతకొచ్చు ఒకవేళ మనకు విరోధంగా ఒక చట్టం తయారైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని మనల్ని హింసించాలని చట్టం తయారైనా అది దైవ చిత్తంలో లేకపోతే మన మీద ఏమాత్రం కూడా పని చేయదు అని ప్రభు పెరట నేను తెలియజేయటకు ధైర్యంగా ఉన్నాను ఎందుకనంటే దేవుడు అవకాశం ఇవ్వకుండా మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు ఏ దుష్టాత్మ ఏం చేయలేదు ఏ చట్టాలు ఏం చేయలేవు ఏవి ఏం చేయలేవు మనము దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మనల్ని పరీక్షించవచ్చు ఒకవేళ దేవుడు మనల్ని కాపాడొచ్చు కాపాడకపోవచ్చు ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి కాబట్టి ఇటువంటి సందర్భం మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో మనల్ని ధైర్యపరచాలని పరిశుద్ధాత్మదేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినాలని ప్రభుపేరట మనవి చేస్తూ ఉన్నాను బబులోను రాజ్య పరిపాలన కాలంలో నెబ్కద్ నేజర్ పరిపాలన చేస్తున్న కాలంలో జరిగిన ఒక సంఘటన మీ ముందుంచి ఆధ్యాత్మికంగా ధైర్యపరచాలని ఆశిస్తూ ఉన్నాను అది నిపు కద్నేజర్ పరిపాలన చేస్తున్నటువంటి కాలం ఆ కాలంలో నిబు కద్నీజర్కి ఒక ఆలోచన కలిగింది ఏంటి ఆలోచన అంటే దాని గ్రంథం మూడో అధ్యాయంలో ఈ ఆలోచన కలిగింది రెండవ అధ్యాయంలో అతనికి ఒక కళ రావడం ఆ కళలో ఒక పెద్ద ప్రతిమను చూడడం ఆ ప్రతిమ యొక్క రూపాలన్నీ వేరువేరుగా కనబడడం జరుగుతుంది మూడో అధ్యాయం మొదటి వచ్చినలో అతని మనసులో ఒక ఆలోచన ఒక బంగారు ప్రతిమ చేయాలనే ఆలోచన కలిగి అరవది మూరల ఎత్తు అరవది మూరల వెడల్పు అంటే సమముగా పెద్ద అరవది మూరలంటే చాలా పొడవుగా ఎత్తుగా వెడల్పుగా పెద్ద ఒకటి చేయించాడు రాజుగారు కదా ఏం తక్కువ బంగారంతో చేయించినట్టుగా ఉంది అక్కడ బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోని దేశంలో దొరాయాను మైదానంలో దాన్ని నిలవబెట్టించాను ఒక పెద్ద మైదానంలో దాన్ని నిలవబెట్టించి ఆ బంగారు ప్రతిమను ప్రతిష్ఠించడానికి రాజ్యంలో ఉన్న ఏడు రకాలైన ఉద్యోగులను ఆయన పిలిచాడు ఏడు రకాలైన ఉద్యోగులందరూ కూడా అక్కడికి వచ్చిన తర్వాత అది ప్రసిద్ధ చేసి రాజు ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు ఏంటి రాజు ఆజ్ఞ జారీ చేసిన విషయం ఏంటంటే నాలుగో వచ్చినాన్ని దాని గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుతున్నాను గమనించండి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా దేశస్తులారా ఆయా భాషలో మాట్లాడు మీ మీకు ఆజ్ఞ ఏమనగా బాక పిల్లన గ్రోవి పెద్ద వీణే సుంపోనియా వీణే విపంచిక సకల విధములకు వాయిద్యధ్వనులు ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నిపుకద్నేజును నిలవబెట్టించిన బంగారు ప్రతి మీదుట సాగిలపడి నమస్కరించండి రాజు కాజ్ఞ జారీ చేస్తున్నాడు అక్కడ ఉన్నారు అక్కడ వీణలున్నాయి విపంచిక సకల విధములకు వాయిద్యధ్వనులు సకల విధములకు వాయిద్యధ్వనులు అంటే అన్ని వాయిద్యాలు బబులోను సమస్థానములో ఉన్న అన్ని రకాల వాయిద్య ధ్వనులు కలిగిన వాళ్ళు పిలిచి వాళ్ళు వాయిద్య ధ్వనులు వేస్తూ ఉన్నప్పుడు దాన్ని ప్రతిష్టంచారు ఇప్పుడు ఆ వాయిద్య ధ్వనులు శబ్దం వినబడేటప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి సాగిలపడాలి ప్రతి ఒక్కరు వచ్చి సాగిలపడి ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి ఇది రాజుగారి యొక్క ఆజ్ఞ ఎప్పుడు సాగిలపడాలి ఎప్పుడు పడితే అప్పుడు సాగిలపడకూడదు ఆ వాయిద్య ధ్వనులు ఎప్పుడైతే వినపడతాయో ఆ సమయంలో ప్రజలందరూ వాళ్ళు ఏ భాష మాట్లాడే వాళ్ళైనా వారు ఏ దేవుణ్ణి సేవించే వాళ్ళైనా వారందరూ వచ్చి సాగిలపడాలి అని రాజుగారు సెలవిచ్చారు ఓకే అక్కడి వరకు బాగుంది ఒకవేళ సాగిల పడకపోతే ఇదే షాకింగ్ విషయం దీన్ని మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది ఆరోచన చదువుతున్నాను సాగిల పడి నమస్కరింపన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును ఇది సంపూర్ణమైనటువంటి ఆజ్ఞ ప్రకటన శాసనం చట్టం ఇప్పుడు ఈ పెద్ద బంగారు ప్రతిమ దగ్గరకు వెళ్ళి సాగిలు పడాలి ఎప్పుడు సాగిలు పడాలి వాయిద్యాలు వాయించినప్పుడు సాగిల పడాలి ఒకవేళ సాగిల పడకపోతే తక్షణమే అగ్నిగుండములో పడవేయబడను ఇంకా దాంట్లో ఎవరి సంజాయిషి అయ్యా అన్నా కూడా ఏమీ లేదు అవకాశం ఇస్తాడు ఇప్పుడైనా వెళ్ళి సాగిలు పడతారా సరే సరే లేకపోతే చస్తారు చంపేస్తాడు కాబట్టి ఈ చట్టాన్ని చేసి దేశమంతటా ప్రకటించినప్పుడు ఈ ప్రకటన అందరి దగ్గరికి వెళ్ళింది ఆయా భాషలు మాట్లాడేవారే కానీ వాళ్ళందరూ వచ్చి సాగిల పడతా ఉన్నారు ఆ దేశంలో ఉన్నటువంటి షడ్రక్ మెషెక్ అబెదినగో అనే ముగ్గురు యూదులు ఉన్నారు అంటే చాలామంది యూదులు ఉన్నారు అయితే ఈ ముగ్గురు యూదుల మీద కొంతమంది కక్ష కట్టినట్టుగా కనబడతా ఉంది కక్ష కట్టిన వాళ్ళు కూడా ఎవళ్ళో కాదు జ్ఞానవంతులే వాక్యంలో రాయబడి ఉంది కల్దీలు కొందరు ముఖ్యులు వచ్చి యూదులపై కొండెములు చెప్పి అని రాయబడి ఉంది ఎందుకు ఇళ్ళు కొండేలు చెప్పేటువంటి మనసు కలిగిన వాళ్ళు అయ్యారు ముఖ్యులు అంట కల్దీల్లో కొందరు ముఖ్యులు వచ్చి ఈ కల్దీళ్ళు విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ బబులు నా స్థానంలో మంత్రగాళ్ళు తర్వాత జ్యోతిష్కులు రకరకాల జ్ఞానవంతులు ఉన్నారు వారికి లేని జ్ఞానం ఈ ముగ్గురు కలిగి ఉండడం వారు గ్రహించారు వీరు గ్రహించి వాళ్ళకి మైండ్లో ఒకటి ఉంది వీళ్ళు యూదులు మనం బబులోనియలు మనం కల్దీలం వీళ్ళు యూదులు వీళ్ళు మన దగ్గర తగ్గుండాలు కానీ బానిసలుగా వచ్చి మన దేశానికి వచ్చి మనపైనే ప్రజ్ఞను చూపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళ లోపల ఉంది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ అవకాశం దొరికింది వీళ్ళని ఎలాగైనా కానీ అగ్నిగుండంలో పడేయాలి వీళ్ళ టార్గెట్ అది ఎలాగైనా రాజు మనసులో వీళ్ళకొక వీళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాన్ని తొలగించాలి యోధాజాతికి నష్టాన్ని కలిగించాలి అనే మనసు వాళ్ళ కలిగి వాళ్ళు యూదుల పైన కొండెములు చెప్పి ఏం చెప్తా ఉన్నారు కొండలు అంటే మూడో అధ్యాయం తొమ్మిదో వచనం రాజుగురు నిబేజున వద్ద ఇలాగ మనవి చేసి రాజు చిరకాలం గాక రాజా తాము ఒక కట్టడ నియమించుతారు ఏదనగా బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణను వీణను విపంచకను సుంపోనియ సకల వాయిద్య ధ్వనులు విను ప్రతివాడును సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవాళ్ళు సాగిలపడి నమస్కరింపు వాడిని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును రాజు దగ్గరికి వచ్చి రాజుకు చట్టాన్ని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు రాజా తాము షడ్రెక్కు మెషెకు అను వారిని ముగ్గురు యూదులను బబులోని దేశంలో నుండి రాచకార్యములను విచారించుటకు నియమించుతారు ఆ మనుషులు తమ రాజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించటం లేదు తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదు అనేది వీళ్ళు కుండలు చెప్పడంలో చాలా ప్రావీణ్యత కలిగిన వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు రాజుకి గుర్తు చేస్తున్నారు రాజా షడ్రక్ మెకేష్ షేక్ అనే అనేవారిని బబులుని దేశంలో రాజకార్యములు విచారించుటకు మీరు ఆ యూదుల్ని నియమించారు చూడండి అప్పుడప్పుడు కొంతమంది జాతి భేదాన్ని చూపిస్తారు కుల భేదాన్ని చూపిస్తారు వివక్ష కనబడుతుంది కొంతమంది మత భేదాన్ని కూడా చూపిస్తారు ఇక్కడ వీళ్ళు కొండలు చెప్పేటప్పుడు నేరుగా జాతి భేదాన్ని చూపిస్తున్నాడు మేము బబులో మేము ఇక్కడ స్థానికులం వాళ్ళ యూదులు వాళ్ళని మీరు తీసుకొని వచ్చారు ఎందుకు మీరు దీన్ని వెళ్ళబెట్టారంటే రాజకార్యములు విచారించడానికి నియమించారు అంటే రాచకార్యాలంటే రాజ్యంలో జరుగుతున్న రాజుకి హాని కలుగు చేసే విషయాలు కానీ రాజ్యానికి నష్టం కలుగజేసే విషయాలు కానీ రహస్యంగా విచారణ చేయడం అనేది వీరి పని కాబట్టి వీళ్ళు రాచకార్యాలు కార్యాలను విచారించడానికి నియమించబడ్డారు ఒక హోదాలోనే ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ ఆఫ్ బ్యూరో అని అనుకోవాలి ఆ అంత ప్రజ్ఞ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి ఆ స్థానం దొరికింది వీళ్ళు కొండలు చెప్పేవాళ్ళు కదా యూదులు అని ప్రస్తావించి అంటారు కదా ఆ మనుషులు తమ ఆజ్ఞలో లక్ష్య పెట్టలేదు వీళ్ళకి డ్యూటీ చేశాడా ఏమి ఇలా వీళ్ళు చెప్పమన్నాడా చెప్పమనలా వీళ్ళ లోపల ఉన్న అసూయ కక్ష విభేదం నాశనాన్ని కోరుకునే మనసు వీళ్ళని ఊరకుడని ఇలా రాజు దగ్గర జాతి భేదం రెండోది తమ ఆజ్ఞలో లక్ష్య పెట్టట్లా తమరు దేవతలను పూజించట్లేదు వాళ్ళు అసలు పూజ చేయట్లేదు తమరు దేవతల్ని అసలు వాళ్ళు పూజే చేయరు మూడోదిగా అంటారు కదా నాలుగోదిగా తమ బంగారు ప్రతిమకు తమ బంగారు తాము నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు నమస్కరించుటయే దేవుడు చాలా గొప్ప దేవుడు అండి వాళ్ళు మాట్లాడిన మాటని స్పష్టంగా నమస్కరించుటయే లేదు అంటే రాజు యొక్క మనసు విరిగిపోయేటట్టుగా మాట్లాడుతున్నారు కోపం తెప్పించేటట్టుగా మాట్లాడుతున్నారు సరేనండి కనీసం అన్నట్టుగా కనీసం మీ విగ్రహానికి బంగారు ప్రతిమకి నమస్కారమే చేయట్లేదు అని అంటే ఇంకెంత కోపమవుతుందో చెప్పండి సరే అవి చేయట్లేదు ఆజ్ఞలు లక్ష్య పెట్టలేదు లేకపోతే బా మీ దేవతలను పూజించట్లేదు మీరు నిలబెడిచిన బంగారు ప్రతిమ కూడా ఈ యూదులు మొక్కట్లేదు అని చెప్పారు నిజంగానే వాళ్ళు అలాగ చేయలేదా వాళ్ళు ఆజ్ఞకు లోబడలేదా లోబడలేదు చేయలేదు వెంటనేనంట రాజుకి అందుకు నిపు కదినేజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడై షడ్రకు మిషక బెదురుగుళ్ళు పట్టుకుని రండని అని అవుతుందా రాజుకి అత్యాగ్రహము కోపం వచ్చేసింది ఎందుకు వచ్చింది అత్యాగ్రహం కోపం ఈ మాటలు వినంగానే నా నా శాసనాన్ని నా చట్టాన్ని దక్కరించిన వాడికి బతకూడదు వాళ్ళ పట్టుకురండిరా అని అన్నారు సరేనని కొంతమంది వెళ్ళి వాళ్ళ తీసుకొని రాసినదికి తీసుకొని వచ్చారు అంతటా నిపుది నిజ్ర వాళ్ళతో అంటున్నాడు వారి తిట్లను షడ్రక్ మేష కబెదనికో మీరు నా దేవతను పూజించట్లేదని నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియు నాకు వినబడింది అది నిజమా అని అన్నాడు ప్రశ్నగా తర్వాత అంటాడు బాకాను పిల్లల గురువుని పెద్ద వెన్నును సుంపోనియా విపంచక సకల విధుములకు వాయిద్య ధ్వనులతో మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమను నమస్కరించటకు సిద్ధంగా ఉండినడలా సరే మీరు నమస్కరింపనేలా తక్షణమే మండుచున్న వేడిమగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడెక్కడున్నాడు దేవుడెక్కడున్నాడు అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు రాజు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు నాకు వినబడింది నిజమేనా ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా ఆ వేణుల వైద్యమైన వాయిద్య ధ్వనులు వినబడుతున్నాయి వెళ్ళి పడితే సరే లేని పక్షమున లేని ఎడల మిమ్మును అగ్నిగొండంలో పడేస్తా ఒక పక్క విగ్రహం బంగారు ప్రతిమ కనబడుతుంది మరొక పక్క అగ్నిగుండం కనబడుతుంది మధ్యలో రాజు సమ్ముఖంలో వీళ్ళు ఉన్నారు ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో వారు ఎలా మాట్లాడారో మనము స్పష్టంగా తెలుసుకోవాలి ఎందుకంటే మన మధ్య కూడా ఇటువంటి సందర్భాలు వస్తాయి కొన్నిసార్లు ఒక పక్క అగ్నిగుండం కనబడుతుంది మరొక పక్క అపవిత్రమైన కార్యాలు దేవుడికి విరోధమైన కార్యాలు కనపడతాయి చాలామంది దేవుడికి విరోధమైన కార్యాలు కనబడినప్పుడు ఆ యొక్క ఆ కార్యాలను జరిగించిన వాళ్ళై అగ్నిగుండాన్ని తప్పించుకుంటూ ఉన్నారు అయితే ఇది భూసంబంధమైన ప్రాణాన్ని తప్పించుకోవడమే కానీ దేవుడు నియమించిన నరక అగ్నిగుండం నరకము అగ్నిగుండం అది అది అగ్నిగుండం అది ఆ గుండము ఆరిపోదు అది ఈ గుండం కొద్ది రోజులకి ఆరిపోయింది కానీ ఆ నరకం అనే అగ్నిగుండం ఎప్పటికీ మండుతూనే ఉంటుంది కాబట్టి దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ షడ్రకు మేషకు అబిద్దునుగో అనే వారి నిర్ణయం చాలా విశేషమైంది చదువుతున్నాను గమనించండి వాళ్ళు రాజుతో ఈ విధంగా మాట్లాడుతున్నారు షడ్ర కుమ్ మిశకు అభ్యర్థులుగా నువ్వు ఇలాగ చెప్పారు నెబ్బద్దరు ఇందున గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని అన్న చింత మాకు లేదు నీకు సమాధానం చెప్పాల్సిన చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యజ్ఞగుండంలో నుంచి మమ్మడు తప్పించి రక్షించటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించను ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకును డైరెక్ట్గా చెప్పేస్తున్నారండి పడతల్ల పడతల్లా అంటున్నాడు నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించే దేవుడు ఎవళ్ళంటే వీళ్ళంటారు మేము సేవించుచున్న దేవుడు మమ్మడు తప్పిస్తాడు మేము సేవించుచున్న దేవుడు అని అంటా ఉన్నారు మేము పూజిస్తున్న దేవుడు మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడైన ఆయన నీ వశమును పడకుండా మమ్మల్ని ఆయన రక్షిస్తాడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మేముని దేవతలకు మొక్కం నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కం ధైర్యంగా చెప్తున్నారండి ఎందుకు వీళ్ళకి ఇంత ధైర్యం దేన్ని బట్టి వీళ్ళ ధైర్యం ఇంత ధైర్యంగా ఎందుకు నిలబడ్డారు ఒక పక్క అగ్నిగుండం ఇప్పుడు వీళ్ళు నేరుగా అసలే ఇంకోటి సాక్షులతో మాకు సంబంధం లేదు మేమే చెప్తున్నాం వాడెవడో వచ్చి మేము చేయట్లేదని చెప్పడం కాదు మేమే డైరెక్ట్గా చెప్తున్నాం మేము చెయ్యము మేము ఆ పని చెయ్యము నీ దేవతలకి మొక్కం తరువాత నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కం నీ ఇష్టం మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా మా నిర్ణయం మారదు ఎందుకని ఇటువంటి స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు దేవుని పిల్లలు మనం మన నిర్ణయాలు స్థిరంగా ఉండాలి మన యొక్క మనం మనం తీసుకుంటున్నటువంటి ఆ నిర్ణయాలు అనేవి చాలా విశేషమైనవి కాబట్టి వాటి విషయాల్లో మనం ధైర్యం కలిగి ఉండాలి దేవుని ఎదుట ఒక మాటనిచ్చి నిలబడ్డాము అంటే దేవుని కొరకు ఆ మాటను నెరవేర్చే వాళ్ళమై ఉండాలి యూదులుకున్న ఓ చక్కటి అలవాటు ఏంటి అంటే యూదులు విగ్రహాలకు మొక్కరు విగ్రహాలకు మొక్కరు ఇప్పుడు మొక్కే వాళ్ళందరి సంగతి ఏంటంటే మొక్కే వాళ్ళందరూ మొక్కుతూ ఉంటారు వాళ్ళ విషయాన్ని మనం తప్పు పట్టడం కాదు కానీ కొందరికి సృష్టిలో దేవుడు కనపడతాడు సృష్టి అంతట్లో దేవుడు కనపడతాడు వాళ్ళు రాయిలో దేవుడిని చూస్తారు చెట్టులో దేవుడిని చూస్తారు కొండలో దేవుడిని చూస్తారు నీళ్ళలో దేవుని చూస్తారు సూర్యుళ్ళ దేవుని చూస్తారు చంద్రుల్లో దేవుని చూస్తారు నక్షత్రాల దేవుని చూస్తారు ఇలాగా ఇలాగా రకరకాలుగా దేవుని చూసేవాళ్ళు ఉన్నారు సరే వాళ్ళు లాంటి వాళ్ళు కాదు ఈ యూదులు యూదులు ప్రత్యేకమైన వాళ్ళు నేను అనుకుంటున్నా వీళ్ళ తరం వచ్చే ముందు వీళ్ళ పిత్తరుల నాటకాల నుంచి దేవుడు వీళ్ళ పిత్తరులకి ఏ ఏ కార్యాలు చేశాడో వీళ్ళు తెలుసుకున్నారు ఎప్పుడైనా చూడండి ఒక మంచి విషయం అనేది ఆ కుటుంబంలో ప్రారంభమైతే ఆ మంచి అనేది ఆ కుటుంబంలో వెళతానే ఉంటుంది వాళ్ళ పిల్లల పిల్లలకి తెలుస్తూ ఉంటుంది ఇదివరకు మా చిన్నటి కాలంలో కాశీ మజిలి కథలని చందమావ కథలని చెప్పేవాళ్ళు ఒక అంకులు అవి చాలా వరకు వెళ్ళిపోతూ ఉన్నాయి తర్వాత మాకు సండే స్కూల్ నేర్చుకున్నాం ఆ సండే స్కూల్ వాక్యాలు ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి ఇలాగా రకరకాలైన విషయాల్లో మనం మనం పిల్లలకు నేర్పినప్పుడు అవి ముందుకు వెళ్తానే ఉంటాయి ఈ ఇజ్రాయల్ తరంలో వీళ్ళు చాలా విషయాలు నేర్చుకున్నారు దేవుడు వారిని విడిపించిన వాళ్ళ ఎదుట ఎర్ర సముద్రం నిలబడలేదని ఫరో సింహాసనం దిగాడని ఇంకా రకరకాలైన అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగినాయి ఇవన్నీ వాళ్ళ గుండెల్లో ధైర్యం పుట్టించినా అంతకంటే ధైర్యమైనటువంటి విషయం ఏంటంటే మా దేవుడు మేము సేవించుచున్న దేవుడు ఆ బబుల నీళ్ళకి దేవతలు ఉన్నారు అయితే వీళ్ళు చెప్తున్నారు మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి తప్పించడానికి సమర్థుడు ఆయనను నువ్వు అగ్నిగుండంలో వేసినా ఆయన మమ్మల్ని తప్పిస్తాడు మమ్మల్ని తప్పిస్తాడు మాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి మేము మొక్కం మేము సాగిలపడం మేము ఈ పని చేయం ఈ మాటలు చెప్పడానికి ధైర్యం ఎందు ఎందుకు అంత ధైర్యం అంటే వారు సేవిస్తున్న దేవుడు ఎవరో వారికి తెలుసు మనం సేవిస్తున్న దేవుడు ఎవరో మనకు తెలిస్తే మనము అధైర్యపడం దానియులు ఒంటరిగా ఉన్నప్పుడు సింహాల నోలను మూసేశాడు మనం ఒంటరిగా ఉండి బాధను అనుభవించాల్సి వచ్చినా ఆయన మనతో ఉంటాడు ఒకవేళ ఒక పెద్ద సమూహంగా నిలబడినా ఆయన అద్భుతం చేస్తాడు ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు ఆయన వీరి ధైర్యం వెళ్ళక తెలుసు తాము సేవిస్తున్న దేవుడు ఇటువంటి వాడు మాట్లాడిన వాడు కాదని కనుపడకుండా ఉండేవాడు కాదని కనుమరుగు చేసేవాడు కాదని ఆయన కరుణ చూపేవాడని దయగలవాడని వాళ్ళు గుర్తిరిగి ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నారు మనం చెప్తామా ధైర్యంగా ధైర్యంగా మనం సాక్ష్యం చెప్పగలుగుతామా చట్టాలు చాలా వస్తాయి వాటికి మనం భయపడాల్సిన పని లేదు లేదు వీళ్ళు ధైర్యంగా మాట చెప్తే ఏం జరిగిందో చెప్తున్నాడు జాగ్రత్తగా చూడండి అందుకు నెబ్బద్దు నేచరు అత్యాగ్రహము అందినవాడే అసలు ఇక మామూలు కోపం అలా చూసారా విపరీతమైన కోపం వచ్చేసింది వెన్నాడు అన్నాడు షటర్ ఎక్కువ మెసికు వారిని విషయంలో ఆయన ముఖం వికారం అయిపోయింది ముఖం అంతా అంటే ఇప్పుడు బతిమలాడతారేమో రాజా 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 వెళ్తామయ్యి అంటారేమో వాళ్ళు దేశంగా దేశానికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు బతిమలాడతారేమో అని ఆయన చూస్తున్నాడు ఆయన బతిమలాడడం కాదు కదా ఏ ఆయన నీకు నీకే తెలుసుకో నీకు నీకే చెప్తున్నాం అని అన్నాడు ధైర్యంగా ముఖం ఎదుట ఏం జంకకుండా ఫేస్ టు ఫేస్ తలకై దించుకుని ధైర్యంగా చెప్తుంటే ఆయన కోపం వచ్చి ముఖం వికారం అయిపోయింది వెంటనే ఆయన అన్నాడు గొండం ఎప్పటికన్నా ఏడంతలు వేడి చేయమని ఆగ్నేయను ఆడ కోపానికి అసలు అగ్ని ఆ మామూలు గుండంలో పడితేనే చచ్చిపోతారు ఇప్పుడు అంటే కోప వేసిడే అత్యాగ్రహం ఉందిని వాడే ఇంకా ఏడంతలు చేయండి అన్నారు వాళ్ళు ఏం చేశారు అంటే ఇంకా ఏడు ఏడంతలు పెంచారు పెంచిన తర్వాత బలిష్ఠుని సైన్యంలో ఉండి బలిష్ఠుల్ని కొందరు పిలిచారు రాయ్ వీళ్ళ ముగ్గురిని బంధించి తీసుకెళ్ళేసేయండి బంధించారు తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేశారు పడేసిన తర్వాత జరిగింది ఏంటంటే ఆ పడేయడానికి వెళ్ళిన వచ్చారు పడిన సావలేదు పడేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు పడినోళ్ళు చావలేదు వాక్యంలో ఉందండి రా ఆ విధంగా రాజాగ్న తీవ్రమైనదన్న గుండె మిక్కిలు వేడిము గలదైనా షడ్రక్కు మిషకు అభెదినగోళలను విసిరిన ఆ మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయారు మరి వీళ్ళు ఏమయ్యారు వీళ్ళే షడ్రక్కు మిషకు అభెదన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడినారు వేడిము గల మండుచున్న అగ్నిగొండంలో పడగా రాజుకు నిబ్బద్ధ నేత ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి చూస్తున్నాడు చూస్తున్నాడు గుండం కనపడుతుంది వేసిన వాళ్ళు తెచ్చారు కేకలు పెట్టి అక్కడ బయటికి రాలేకపోయారు అయితే వేయబడిన వాళ్ళు చావలేదు వాళ్ళ కేకలు వినబడట్లేదు వాళ్ళ అరిప్పులు వినబడట్లేదు వాళ్ళు వేయబడి గుండములో తిరుగుతున్నారు అది చూడడానికి ఆశ్చర్యం కలిగింది వెంటనే సింహాసనం మీద ఉన్నవాడు లేచుకు లేచి నుంచున్నాడు తీవ్రముగా లేచి అక్కడున్న వాళ్ళు అన్నాడు మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిగుండములు వేసిద్దాము కానీ తన మంత్రులను అడిగాను అందుకు అన్నారు సత్యమే రాజా రాజా సత్యమే అని ప్రత్యుత్తరం ఇచ్చింది అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను నలుగురు మనుషులు నాకు కనపడుతున్నారు మనం వేసిందేమో ముగ్గురిని నాకు నలుగురు కనపడుతున్నారు లేచి నిలబడ్డాడు నాకు నలుగురు కనపడుతున్నాడు అని చెప్తున్నాడు వెంటనే ఏం చేస్తాడో తెలుసా ఒకటి లేచాడు రెండోది అంటున్నాడు నలుగో నాలుగో వాడు దేవత రూప దేవతల రూపాన్ని కలిగి ఉన్నాడు అని అన్నాడు అక్కడ నుంచి ఆగకుండా అందుకు నిపుకది నేజరు ఇరవై ఆరు వచ్చిన అందుకు నిపుకత్ నేజరు వేడిమి గల మండుచున్న అగ్నిగుండం వాకిల దగ్గరకు వచ్చి అక్కడ వాక్యంలో వచ్చి అక్కడ డ్యాష్ పెట్టబడింది ఎందుకు అని అంటే ఒక రాశిని కలవరానికి గురి చేస్తూ ఉన్నారు వీళ్ళు ముగ్గురు దేవుడు కలవరానికి గురి చేస్తున్నాడు వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు దైవ భక్తిలో నిష్టగలిగిన భక్తులు వీళ్ళు కొరకు దేవుడు చేసిన అద్భుతం మామూలుమైనటువంటి మామూలు అద్భుతం కాదు చరిత్రల్లో చెప్పుకోదగిన అద్భుతం చరిత్ర అంతా ఈ అద్భుతాన్ని తలపోసుకోవాల్సిందే అప్పుడు విశ్వాసము ధైర్యము కలుగుతుంది మనలో వీళ్ళు వీళ్ళు అగ్నిగుండంలో పడిన తర్వాత రాజు తీవ్రం కలిచాడు ఇప్పుడు అగ్నిగుండము యొక్క వాకిల దగ్గరకు వచ్చాడు ఎలాగొచ్చుంటాడు నడుచుకుంటా వచ్చాడు నడుచుకుంటా అగ్నిగుండం దగ్గరికి రాజు వచ్చాడు ఇప్పుడు అంటాడు రాజ పిలుస్తున్నాడంట షడ్రక్కు మెషెకు అభెదన్గా అని వాళ్ళారా మహోన్నతులకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా ఎద్దకు రండి అని పిలువగా ఏమంటే గుండానికి రాజుగారికి చాలా దూరం ఉంది రాజుగారే ఎందుకు పిలవాలి రాజుగారే ఏమంటాడంటే షడ్రక్కు మెషెక్కు అభెద్యును అనువాలారా రండి నా ఎద్దకు రండి బయటికి రండి మహోన్నతులకు దేవుని సేవకులారా బయటికి రండి నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే అతడి మనసులో అంతకు మునుపు వికారమైంది ఇప్పుడు ఆశ్చర్యం కనబడుతుంది ఏంటి ఆశ్చర్యం ఏంటి యమనులు ఇంత ధైర్యంగా ఉన్నారు ఏదేమైనా చూడాలనుకున్నాడు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాడు మూడోదిగా కేకు పెట్టాడు ఆ క్యాకు విన్న వాళ్ళు బయటకు వచ్చారు కనబడినప్పుడు నలుగురు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు షడ్రకు మెషిక్ అభెదిన గను అగ్నిలో నుండి బయటకు వచ్చారు అధిపతులు సేనాధిపతులు సంస్థానాధిపతులు రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా వారి తల వెంట్రుకల్లో ఒకటైన కాలిపోకుండా ఉంటాయి వారి వస్త్రములు చెడిపోకుండా ఉంటాయి అగ్నివాసనైన వారి దేహంలో తగలకుండా ఉంటాయి చూచరి అధిపతులు సంస్థానాధిపతులు మంత్రులు అందరూ వచ్చారంటే వాళ్ళు పరీక్షిస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఎక్కడన్నా ఒక రవ్వన్నా వారు వేసుకున్న అంగీలకి ఏమన్నా తగిలిందేమో తల వెంట్రుకలు ఒకటన్నా కాలిందేమో కనీసం కాలినటువంటి వాసన ఎక్కడన్నా ఉందేమోనని వాసనను కూడా పరీక్ష చేశారు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలాగ ఇక్కడి నుంచి వెళ్ళారో పండించబడ్డారే కానీ కట్లు దిగిపోయినాయి ఆ కట్టల యొక్క నమూనాలు కూడా లేవు ఎక్కడా కూడా పడిన దాఖలాలు లేవు వాళ్ళు ఎప్పట్లాగానే ఉన్నారు వాళ్ళ చూసి ఆ అధికారులకు మంత్రులకు సంస్థానాధిపతులకు ఆశ్చర్యం కలిగింది ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడో తెలుసా ఒక ప్రకటన చేస్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చిన రాజుకు నిబ్బుకద్ నేజరు షడ్రక్ అభ్యర్థునిగా వారి వీడి దేవుడు పూజ్యార్హుడు పూజ్యార్హుడు ఒకప్పుడేమో బంగారు ప్రతిమకు పూజ చేయండి అని చెప్పాడు ఇంతకు మునుపు ఇప్పుడేమన్నాడు తెలుసా దేవుడే పూజార్హుడు వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దోత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను తర్వాత అంటాడు వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు మేము చావన చేస్తాం కానీ ఇంకొక దేవుడి వైపు మేము చూడం మాకున్న దేవుణ్ణే మేము సేవిస్తాం ధైర్యంగా నిలబడ్డారు వీళ్ళు నా ఆజ్ఞ రద్దయిపోయింది నా ఆజ్ఞ వ్యర్థమైపోయింది అని నేను అంటాడు కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధంగా రక్షించుటకు ఒక సమర్థులకు దేవుడుగాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాషలో మాట్లాడేవారిలో కానీ షడ్రక్ షడ్రక్కు మెషక్ అభెదిన కొని వారి దేవుని ఎదుట దేవుణ్ణి ఎదుట దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తు నీలుగా చేయబడునో వాని ఇల్లు కుప్పగా ఉండునన్ను ఇప్పుడు ఒక శాసనం అంతకు మునుపున్న శాసనం ఎవడైతే దానికి సాగిలిపడాడో వాడు అగ్నిగుండంలో వేయబడతాడు ఇప్పుడున్న శాసనం ఏమంటాడో తెలుసా వారి దేవుణ్ణి ఎవడైనా దూషిస్తే వాడిని తుత్తు నీళ్ళుగా చేస్తాను వాని ఇల్లు పెంట కుప్పైపోయింది నా దేవుడు శాసనాలు మార్చగలిగిన దేవుడు నా దేవుడు చట్టాలను మార్చగలిగిన దేవుడు ఆయన తన దాసులను రక్షించడానికి దేవదూతను పంపాడని రాజు తే రాజు చేత సాక్ష్యం పొందుతున్నాడు ఆయన ఈ లోకంలో మనం గమనించండి దేవుడు కొరకు పిల్లలు చెప్పే సాక్ష్యం గమనస్తులు చెప్పే సాక్ష్యం కొంచెం పెద్దవాళ్ళు చెప్పే సాక్ష్యం సేవకులు చెప్పే సాక్ష్యం వేరుగా ఉంటుంది అదే అధికారంలో ఉన్నవాళ్ళు హోదా కలిగినటువంటి వాళ్ళు నిజమే దేవుడు నన్ను కాపాడాడండి నా రోగము నుండి నేను పలానా పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు నన్ను కాపాడాడు నేను పలాడ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు నన్ను దర్శించారు అని ఉన్నతమైన వ్యక్తులు చెప్తా ఉన్నప్పుడు ఆ సాక్ష్యం ఎంత ఘనమైందో చూడండి ఒక రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు ఒప్పుకుంటున్నాడు ఏమన్నా తెలుసా వీరు దేవుడు పూజార్హుడు వీరు దే మహోన్నతరుగు దేవుడి సేవకులు వీళ్ళు వీరు దేవుడు పూజ అర్హుడు పూజకు అర్హుడు అయిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే వీరు దేవుడే ఎందుకంటే స్పష్టంగా గమనించాడు ఆయన తన దాసులను రక్షించడానికి దూతను పంపి రక్షించాడు ఆయన కాబట్టి వీళ్ళ దేవుడే వీళ్ళ దేవుడిని కనుక ఎవడైనా ఏదైనా అంటే వాడు తుత్తి నీళ్ళుగా చేపడతాడు వాడిని బట్టి వాడి ఇల్లు పెంటొప్పైపోయింది శాసనం మారిపోయింది చట్టం మారిపోయింది కృష్ణనందు ప్రేసాదా ఒక్కసారి ఆలోచించండి మనకి దేవుడు ఏం చేయలేడా చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళని క్రైస్తవుల్ని అణిచివేస్తున్నామండి క్రైస్తవుల్ని అణిచివేస్తున్నాం క్రంగదీస్తున్నాం బలహీనం చేస్తున్నామని వాళ్ళకి తెలియదు క్రీస్తు నిరిగిన ఈ సైన్యం ఒక పెద్ద ప్రవాహం లాంటిది ఈ ప్రవాహానికి ఎవడైనా వచ్చి అడ్డుకట్టేయాలనుకున్నా ఈ ప్రవాహాన్ని ఎవడైనా ఆపాలనుకున్నా ఎవ్వరూ ఆపలేరు ఏ చట్టాలు ఆపలేవు ఏ శాసనాలు ఆపలేవు ఒకవేళ ఆపడానికి ప్రయత్నం చేస్తే వారి ప్రవాహంలోకి రావాల్సిందే కానీ వారి ప్రవా ప్రవాహంలో కలి కలిసిపోవాల్సిందే కానీ దీనికి ఎదురుకొచ్చిన ఆ ప్రవాహంలో నుండి కొట్టుకొని పోవాల్సింది ఈ ప్రవాహంలో కొట్టుకొని రావాల్సిందే కానీ ఈ క్రీస్తు ప్రవాహాన్ని ఎవ్వరు ఎప్పుడు ఆపలేరు ఒకవేళ ఆపాలని దేవుడి యొక్క ఉద్దేశమైతే ఒకవేళ ఆపాలని తండ్రికి అభిష్టమైతే తప్పకుండా అది అలాగా ఆగిపోతుంది ఆగిపోతుంది క్రిష్నందు ప్రియ సహోదరులార చాలామందిలో దేవుని యొక్క శక్తికి బదులు దయ్యాలు దురాత్మలు బాగా పనిచేసి మత విద్వాంసాలని మత విద్వేషాలను రచగొట్టి కేవలం క్రైస్తవ్యాన్ని పాడు చేయాలనే సాత్తానుడు ఇప్పటి నుంచో కాదు ఇప్పటి నుంచో వాడి కుట్ర కానీ వాడి కుట్ర వాడు అనుకుంటున్నాడు వాడిని కొట్టేశాం పాస్టర్ని వీళ్ళని చంపేసాం వాళ్ళు అది చేసాం ఏమీ కాదు ఏమీ కాదు దేవుడు వాళ్ళ వాళ్ళ విషయంలో అధికారం ఇచ్చేయడం అలాగ జరిగింది వాళ్ళు ఆయన దగ్గర ఉంటారు దాంట్లో సమస్య లేదు మన విషయంలో కూడా మనం ధైర్యంగా ఉందాం దేవుడు చిత్తమే మనలో జరుగునుగాక నేను నమ్ముతున్నాను దేవుడు మనకు వ్యతిరేకంగా ఉన్నాయన్నీ మార్చుటకు శక్తి దేవుడు ఒకవేళ ఆయన మార్చకపోయినా పర్వాలేదు మనం అధైర్యపడొద్దు మనం దిగులు పడద్దు మనం కృంగిపోవద్దు మనం తొట్ట్రిల్ పడద్దు మన దేవుడు జీవం కలిగిన దేవుడు మనం సేవించుచున్న దేవుడు ఒకడంటాడు ఏదో రకరకాలుగా వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు అవన్నీ మళ్ళీ నేను రిపీట్ చేసి మాట్లాడడం కంటే మనం సేవిస్తున్న దేవుడు చనిపోయి మనకు విమోచన కలిగించి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు నిరీక్షణ కలిగించాడు మనం చనిపోయిన బ్రతుకుతాము ఈ నిరీక్షణ మనకు ఉంది మనకొరకు నిత్యత్వం ఉంది ఆ నిత్యత్వానికి ఆయన మనల్ని తప్పకుండా తీసుకొని వెళ్తాడు ఐ మీన్ మనలో తప్పకుండా కొనిపోతాడు ఆ ధైర్యంతో మనం ఉన్నాం ఒకవేళ వాళ్ళు హింసించిన శ్రమ పెట్టినా చంపిన దేవుని కొరకు మనం నిలబడగలిగితే ఆయన చిత్తంలో మనం నిలిచి ఉండగలిగితే ప్రతి ఆయన తప్పిస్తాడు దుష్టుల అగ్ని బాణాల నుంచి తప్పిస్తాడు సాతాన శక్తుల నుంచి తప్పిస్తాడు మరణపు బంధకాల నుంచి తప్పిస్తాడు ఆయన అన్ని వాగ్దానాలు మనకు చేస్తే మనం అధైర్యపడాలా అధైర్యపడాల్సిన అవసరం లేదు రాజు సాక్ష్యం ఇచ్చి ఎంగేశాడు తెలుసా అంతటా అంతటా అంతటి నుండి రాజు షడ్రక్ మెషక్ అభిదును కొనువాన్ని బబులోను సమస్థానంలో హెచ్చించెనో సమస్థానంలోనే హెచ్చించబడ్డారు వా అక్కడ ప్రజ్ఞావంతులు ఉన్నారు జ్ఞానవంతులు ఆ దేశము రాజకార్యాలు విచారించే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు వాళ్ళందరిలో కల్లా వీళ్ళు గనులయ్యారు హెచ్చించబడ్డారు రాజు చేత ఏ రాజైతే అగ్నిగుండంలో పడవేయమన్నాడు అదే రాజు అంటున్నాడు వీరి దేవుడు పూజార్హుడు తన దేవతను వీరి కొరకు పంపాడు ఎస్ ఈరోజు కూడా మనం గమనించాలి మన దేవుడు జీవంగల్లా వాడు మన దేవుడు పూజారుడు మన కొరకు ఆకాశము నుండి దేవదూతలను పంపగలడు మనల్ని రక్షించడానికి తన దూతల పరివారంతో రాగలడైనా అయితే ఆయన చిత్తాన్ని మనం జరిగించేటువంటి వాళ్ళంగా మనం నిలిచి ఉండాలి ఆయన చిత్తాన్ని జరిగించడానికి మరణానికి అప్పగించుకొని చనిపోయినటువంటి వాళ్ళు క్రొత్త నిబంధనల్లో అపోస్తుల్లో మరణానికి తమ్ముడుతో ఆమె అప్పగించుకున్నారు మా దేవుడి కోసం మేము చనిపోవడానికి రెడీ యేసునామాని ప్రకటించకుండా యేసుక్రీస్తు ప్రభువాటిని ప్రకటించకుండా మేము ఉండలేమని ప్రతి చోట ధైర్యంగా స్వార్తను ప్రకటించి దేవుని కొరకు హతసాక్షులైపోయారు వారు ఆ నిత్యత్వంలో ఉన్నారు కనుక ఈ కడబరి కాలంలో రకరకాలైన మాటలు మనకు వినబడతాయి ఏదో జరిగిపోతుంది మనల్ ఏదో చేయబోతున్నారు ప్రభుత్వం ఏదో చేయబోతుంది కేంద్రం ఏదో చేయబోతుంది అధికారులు ఏదో చేయబోతున్నారు ఏమీ దడవాల్సిన పని లేదు అన్ని విషయాల్లో యథార్థంగా ఉందాం మన దేవుడి విషయంలో ధైర్యంగా సాక్ష్యం ఇచ్చేవాళ్ళంగా ఉందాం అధికారులనే మార్చగలిగిన దేవుడు రాజు మనసునే మార్చాడంటే అధికారుల మనసులు కూడా మార్చగలడు ఆయన కాబట్టి దేవునికి విరోధమైన ఏ శాసనమైనా ఏ చట్టమైనా అది నిలవదు చేయబడదు ఒకవేళ చేయబడితే అది మన క్షేమానికి ఇజ్రాయల్ ప్రజల్ని నాలుగు వందల ముప్పది ఏండ్లు ఐగుప్తులకి అప్పగించాడంట ఐగుప్తులు వాళ్ళు ఉన్నారు అప్పటి వరకు ఆ తరాల్లో ఉన్న ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడ్డారు కష్టపడ్డారు ఆ రకరకాలైన ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కన్నీళ్ళు వాళ్ళ జీవితాలు ఉన్నాయి కన్నీళ్లతోనే దేవుడికి మొరపెట్టడం ఆపలేదు ఉన్నారు అయ్యా విడిపించమని సమయం వచ్చింది విడిపించాడు దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు మనకెప్పుడు సమస్యలు ఉండాలో ఆయన చిత్తంలో ఉంటాయి అవి కన్నీళ్లు తెప్పించేవిగా ఉన్న ప్రభు శక్తి గలవాడై ఉన్నాడు మన సమస్యల నుంచి తప్పకుండా మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు కాబట్టి ధైర్యం కలిగి ముందుకు కొనసాగుదాం మీరందరూ షర్రెక్కు మెషకు అభెదనుగోలు వలె ధైర్యంగా దేవుని కొరకు సాక్ష్యం దేవుని కొరకు నిలబడుదురుగాక రాజ్యాలు మార్చగలిగిన దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని ముందుకు కొనసాగుదుగాక థ్యాంక్ యూ ప్రియ సహోదరులారా మీరు విన్న తర్వాత తప్పకుండా ఒక పది మందికి యొక్క వాక్యోపదేశాలను షేర్ చేయాలని ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాను ఈ ఆధ్యాత్మికమైన విషయాలు ఆత్మీయతలో బలపరిచేటువంటి విషయాలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీక్షించిన తర్వాత తప్పకుండా మీ తోటి వారికి సహోదరులకు కనీసం ఒక పది మందికి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా లేకపోతే మీకున్న ట్విట్టర్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఈ పరిచయలో ఈ విధంగా సహకరిస్తున్న వారికి సహకరించబోతున్న వారికి దేవుడు కృపణను అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక ఐ మీన్ థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ